మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పి భోనగి సభలో వాగ్దానం చేశారు. దానికి తగ్గట్టుగానే నిన్న ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమం అయితే పూర్తి చేయాలి, ఆగస్టు 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో చెప్పడం జరిగింది. ఈ వార్త ఉన్నటువంటి రైతులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు, వారి కళ్ళల్లో ఆనందం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ 2 లక్షల రుణమాఫీ చేసినట్లయితే తప్పకుండా మాకైతే ఒక ఆనందం కలుగుతుంది, మాకైతే బాధలైతే తీరుతాయని చెప్పి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మండల్ రెడ్డి, ఇటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలే కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు పాలాభిషేకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కార్యక్రమం అయితే పట్టణాల్లో చేయడం జరిగింది. కాబట్టి రైతుల్లో అయితే ఆనందం అయితే కనిపిస్తుంది. రైతులు మాట్లాడించినట్లయితే వారు ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేసినట్లయితే మాకు సగభారం అయితే తగ్గుతుంది, అప్పులు కట్టలేక బ్యాంకు వాళ్ళు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, కానీ ఈ రుణమాఫీ వల్ల మేము మాకైతే ఆనందం అయితే కలుగుతుందని చెప్పి ఇక్కడ రైతులైతే ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి యాదాద్రి జిల్లాలో మొత్తం 2,17,979 మంది రైతులు ఉంటే అందులో 100,000 మందికి పైగా రైతులకు ఈ రుణమాఫీ జరుగుతుందని చెప్పవచ్చు. 100,000 మందికి పైగా రైతులైతే లబ్ధి పొందుతున్నారు. కాబట్టి యాదాద్రి జిల్లాలో మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం తీసుకున్న పైసలు ఎవరికైనా రుణమాఫీ కావాలి, రైతు బంధు చేయాలి, రైతులకు సాయం చేస్తే మిమ్మల్ని ఎప్పుడైనా ఏడుకుంటారు సారు. జనాలకు ఎవరికైనా చాలా ఇది అయిపోతున్నారు, కింద వాటి కాలాలు కాక ఏది కాక సారు. రైతు బంధు రుణమాఫీ కావాలి రైతులకు అందరికి, అయితేనే ఏమన్నా మిమ్మల్ని సహకరిస్తారు సారు. 2 లక్షల రుణమాఫీ కావాలి మాకు, అయితే మేము ఆ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మాకు కూడా తీసుకోరమ్మా, ఎమ్మటే నేను రుణమాఫీ చేస్తున్నా, 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు, 1,00,000 రూపాయలు నేను తీసుకున్నా, ఇంకా మళ్ళీ ఇప్పుడు చేస్తా అన్నాడు, కాబట్టి నేను ఏం కట్టలే చెయ్యాలి. ఈ దుర్గమ్మ సాక్షి వలన, నరసింహస్వామి సాక్షి వలన నా రుణమాఫీ అయితే రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మరి రుణమాఫీ అయిన వాళ్ళకే మళ్ళా 2 లక్షలు మొన్న రుణమాఫీ అయినా మళ్ళా తెచ్చుకోరు, మళ్ళా ఈ రుణమాఫీ 15 ఏళ్ళకితే ఉన్న వాళ్ళకి రుణమాఫీ లేదు, ఏది లేదు, మళ్ళీ ఇచ్చుడు లేదు, ఏది లేదు, ఇయ్యాలి అన్ని రుణమాఫీ అయ్యాలి. కొందరు వేసి కొందరు వేయకుంటే కొందరు చేసిన వాళ్ళే వేసారు, రోడ్డు చేయని వాళ్ళు పని. రేవంత్ రెడ్డి సార్ వచ్చేటప్పుడు ఏమన్నాడు, ఆడబిడ్డలకు గృహజ్యోతి అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, 15,000 రైతు భరోసా ఇస్తా అన్నాడు, 2 లక్షలు గెలవంగానే రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏది ఒక్క పని కూడా అమలు చేయలే సార్. మాకు ఇవన్నీ కావాలి, మాకు వర్షాలు లేక పంటలు వండక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు కాల్వ చేస్తా అన్నాడు బీర్లయ్యలే సార్, గెలిచినప్పుడు ఆయన రావాలి, మాకు ఈ కాల్వ చేయాలి, అన్ని పనులు ఓకే చేయాలి, ప్రజలు అప్పుల పడి బాధలు ఉండి కష్టాలు పడి ఇప్పుడు కట్టాలంటే మాకు ఇప్పుడు వర్షాలు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాం సారు. రేషన్ కార్డ్ లేని వాళ్ళకు రేషన్ కార్డ్లు ఇవ్వాలి, అన్నిటికీ సౌలభ్యం చేయాలి సార్, పింఛన్లు కూడా పెంచాలన్నారు, అన్ని చేయాలి మాకు. రుణమాఫీ చేస్తాను సారు, రుణమాఫీ చేస్తే అంత సంతోషము బాగుంటుంది, మళ్ళీ చేయకపోతే అందరు కష్టాలే, మళ్ళీ లేని తోటి అవుతుంది, రుణమాఫీ కంపల్సరీ చేయాలి. ఎంతవరకు చేస్తాను? 2 లక్షలు వరకు. నమ్మకం ఉందా? చేస్తాడంట? చేస్తాడు, చేయకపోతే మళ్ళీ మున ప్రదేశం అవుతుంది, ఇంకంతే ఉంటది. అంతే సార్. రేవంత్ రెడ్డి సీఎం సార్ రుణమాఫీ చేస్తున్నాడు, చేస్తేనే సంతోషం, చేయకపోతే మళ్ళీ ముందు పౌసలు నడిచే ప్రభుత్వం లెక్కనే నడుస్తుంది. ఆయన ఒప్పిండు, నిన్న వాళ్ళు మీటింగ్ కూడా పెట్టి చేసారు, చేస్తాడు, నమ్మకం ఉంది 99%, 100% కూడా. ఎంతవరకు చేస్తున్నాడు? 2 లక్షలు చేస్తున్నాడు, చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు అని ఉంది. చేయకపోతే మనం ముందు 15 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వమే మళ్ళీ తయారైంది. ఇప్పుడు చేస్తేనే కదా రైతులకు జరగదు, రైతులు చేస్తేనే రైతులు అనేది ఆయన మీద అవమానం ప్రేమ అనేది ఉంటది. ఎలక్షన్ల మాట ఇచ్చిండు లక్ష్మీ నరసింహస్వామి, కింద సాక్షిగా ప్రమాణం చేసిండు, ఇస్తాడు మన అసెంబ్లీలో చెప్పుకుంటూ ఖచ్చితంగా చేస్తాడు.